మహబూబ్ నగర్ నుండి రాఘవేంద్ర మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అక్కడ పోలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు రాఘవేంద్ర. ప్రస్తుతం మనం చూస్తున్నాము అనేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఓటింగ్ కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? అభ్యర్థులు ఓటింగ్ ని వినియోగించుకుంటున్న వారంతా కూడా ఏ విధంగా వస్తున్నారు? ఓటర్ చైతన్యం ఏ విధంగా కనిపిస్తోంది? ఉమ్మడి మాబునార్ జిల్లాలోనూ ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. ఉమ్మడి మాబునార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 14 నియోజకవర్గాలు ఉంటాయి. 14 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ ఒక ప్రశాంతటి వాతావరణంలోనే మొదలైంది. అయితే కొన్ని చోట్ల మాత్రమే ఈవీఎంలు మొరాయించడం జరిగింది. ఒకటి దౌలతాబాద్ మండల కేంద్రంలోనూ ఒక ఈవీఎం మొరాయించడం, అదేవిధంగా వనపర్తిలో ఒక ఈవీఎం, కొల్లాపురం నియోజకవర్గంలో ఈ 3 చోట్ల మాత్రమే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం జరిగింది. మిగతా అన్ని చోట్ల కూడా ఒక ప్రశాంతటి వాతావరణంలో అయితే ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. అధికార యంత్రాంగము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓటర్లకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఓటు హక్కును వినియోగించుకున్న విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఉమ్మడి మాబునార్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 32,70,000 పైగా ఓటర్లు ఉంటారు. అదేవిధంగా 3,942 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలను 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎవరు కూడా అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా పోలింగ్ కేంద్రాల సమీపంలోకి రానివ్వకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో మనం ప్రస్తుతం చూస్తున్నాము మాబునార్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రంలోనూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం 7 గంటల నుంచి లైన్లో నిల్చుండడం జరిగింది. ఎందుకంటే ఉదయం సమయంలోనూ పబ్లిక్ తక్కువగా ఉంటారు, ఆ టైంలో ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పేసి ఓటర్లు ఉదయం సమయంలోనూ ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో చూసినట్లయితే ఉమ్మడి మాబునార్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా చూపుతున్నారు. మరి ముఖ్యంగా ఈసారి కొత్త ఓటర్లు ఏదైతే ఉన్నారో, కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి వారు పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎక్కువ అవకాశాలు కల్పించడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా చాలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంతో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఏమన్నా ఉన్నాయా? అటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? పోలీసు యంత్రాంగం ఏ విధంగా ఉంది అక్కడ అలర్ట్ గా? చాలా వరకు చూసినట్లయితే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇటు కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను, అదేవిధంగా కొల్లాపూరు, అదేవిధంగా గద్వాలు ప్రాంతాల్లోనూ కూడా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను గుర్తించడం జరిగింది. వాటి పట్ల పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కొడంగల్, అదేవిధంగా అల్లంపూరు, గద్వాలు ఈ ప్రాంతంలోనూ, కర్ణాటక పోలింగ్ కేంద్రానికి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. మాబునార్ జిల్లా కేంద్రంలోను ఇక్కడ ఓటాకు వినియోగించుకోవడానికి కుటుంబ సమేతంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ మనం క్లియర్ గా చూస్తున్నాం. అయితే ఇదే తరహా జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది నేతలంతా కూడా కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి. ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన ఉమ్మడి మాబునార్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ప్రశాంతటి వాతావరణంలోనూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో అనుమతులు లేకుండా ఎవరికైతే ఓటు హక్కు వినియోగించు మాత్రమే అనుమతించే విధంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఓటు హక్కును కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రం పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి మాబునార్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఒక ప్రశాంతత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ రాఘవేంద్ర.